నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జార్ఖండ్లో అంకిత అనేటువంటి ఒక అమ్మాయి చనిపోవడం జరిగిందనమాట. ఆ అమ్మాయి పైన పెట్రోల్ వేసి నిప్పు పెట్టి చేయడం జరిగింది. 3 రోజులుగా అమ్మాయి నరక యాతనలు పడుతూ 90% శరీరం కాలిపోయిన స్థితిలో అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి భారతదేశం నుండి సెక్యులర్ వార్తాపత్రికలు ఏం చెప్తున్నాయంటే, చేసిన వాడు వాడిపైన ఎటువంటి ఇది రాకుండా ఉండేదాని కోసం పేరు మార్చేశారు. ఇది మనం ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం. ఇంతకుముందు కూడా ఒక బాబా, ఒక ముస్లిం బాబా చేస్తే బొమ్మ మాత్రము హిందూ సెయింట్ అనేది బొమ్మ పెట్టడము, తర్వాత హిందూ సెయింట్ అనే విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇండియా టుడే అనేటువంటి వార్తా ఛానళ్ళకు సంబంధించినటువంటి పత్రిక పూర్తిగా పేరు మార్చి హిందువులను అవమానకరంగా, హిందువులు రేపిస్టులు, తర్వాత హిందువులు దగాకూర్లు, హిందువులు విధ్వంసకులు అనేటువంటి విధంగా కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి చేయని తప్పును కూడా హిందువులపైన రుద్దేటువంటి ప్రచారం చేసేటువంటి పత్రికలు మనకు చాలా ఉన్నాయన్నమాట. నిజాలను స్పష్టంగా తెలియచేవు, దానికంటే వ్యతిరేకంగా తెలియజేస్తాయన్నమాట. అది హిందువులపైన రుద్దే, ప్రతిదీ హిందువులపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. 3 రోజుల ముందు జార్ఖండ్కి సంబంధించి దుమ్కా జిల్లాలో ప్రాంతంలో అంకిత అనేటువంటి అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయి పక్కింట్లో ఉన్నటువంటి షారుక్ హుషేన్ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు అనమాట. ప్రేమించడమని అదని ఇదని ఆ అమ్మాయి పూర్తి స్థాయి వ్యతిరేకించిన కారణం చేత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి తెలియజేసిందనమాట. వాళ్ళు పోయి ఆ అబ్బాయి తల్లిదండ్రులు, షారుక్ హుషేన్ తల్లిదండ్రులకు తెలియజేస్తే, వాడేం చేశాడంటే, ఈ షారుక్ హుషేన్ అనేవాడు రాత్రి 12 గంటలకు రాత్రి ప్రాంతంలో అమ్మాయి పనుకోనంటే కిటికీ దగ్గర నుంచి పెట్రోలు, యాసిడ్ పోసేసి ఆ అమ్మాయిని కాల్చివేయడం జరిగింది. ఆ అమ్మాయి శరీరం 90% గాయాలతో చనిపోవడం జరిగింది. ఇది విషయం, దీంట్లో ఏమి కల్పితం లేదు, ఏమి లేదు. ఈ విషయాన్ని ఇండియా టుడే అనేటువంటి న్యూస్ ఛానళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ షారుక్ హుషేన్ అనే పేరు తీసేసి అభిషేక్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇదంటే, ఈ దేశంలో హిందువుల్ని వెధవలుగా చిత్రీకరించడానికి ఎంత ప్రయత్నం చేస్తారనే దానికి ఇది ఒక ఖచ్చితమైన ఉదాహరణ. హిందువుల పేర్లు మార్చేస్తే ఇక చదవరు కదా, పూర్తి విషయాలు తెలుసుకోవాలి వారు, ఆహా హిందువే చేసినాడు, హిందువు చేసినాడు అనేటువంటి మాటలు మాడతారు. అంకిత పేరు కూడా ఎంత ఇదిగా పెట్టినట్టు, అంకిత అభిషేక్, కానీ చేసింది షారుక్ హుషేన్. కాబట్టి ఇట్లా దుర్మార్గమైనటువంటి నెట్వర్క్, దుర్మార్గమైనటువంటి విధానము ఉత్తర భారతదేశంలో కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా చాలా ఉంది. హిందువులు జరిగేటువంటి కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా తొక్కివేసి అవి ఏవి బయట రానికని చేసే ప్రయత్నం చేస్తారు ఈ ఛానల్స్ అన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఎంఐఎంకి సంబంధించిన ఓవైసీ అతనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అతనికి ప్రత్యేకమైన ఎవరు షారుక్ హుషేన్కు అతనికి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తూ అతను మాట్లాడుతున్నాడు. చనిపోయిన అమ్మాయి గురించి మాట్లాడడానికి లేని ఈ వెధవ మనకు దురదృష్టం ఏమంటే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ వెధవే మనకు పెద్ద దౌర్భాగ్యం అనమాట. అతను ఆ అంకిత గురించి ఏమీ మాట్లాడకుండా వాడు షారుక్ హుషేన్ ఎలా రక్షించుకోవాలా అనే దాని గురించి వాతను చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎక్కడ దుమ్కా, ఎక్కడ జార్ఖండ్, ఎక్కడ తెలంగాణ, హైదరాబాద్, కానీ మన హిందువులకు పక్కనింట్లో జరుగుతూ ఉండే వాళ్ళకు కూడా సహాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి మనపైన జరుగుతున్న కుట్రల్లో ఇది చట్టబద్ధంగా కనిపెట్టే విషయం, చట్టబద్ధంగా తెలిసేటువంటి విషయం. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ పెడతాను తెలుగులో కూడా. దీనికి సంబంధించి పేరు మార్చినందుకు నెటిజన్స్లు విపరీతమైన దాడి చేస్తున్నారు. తర్వాత ఏదైతే ఇండియా టుడే గ్రూప్ ఉందో ఆ గ్రూపు దాన్ని అసలు పేరును బయటకు తీసుకురావడం జరిగిందట. ఎందుకంటే షారుక్ హుషేన్ పేరుని తిరిగి తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశంలో జరుగుతున్నట్టు హిందువులపైన కుట్రలో ఒక విధమైన ఒక భయంకరమైన భాగాన్ని మీకు తెలియజేశాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.